తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాల నాయకులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. అయితే ఎలాంటి తప్పు చేయకుండా అకారణంగా అరెస్టులు చేయడం అన్యాయమని పలువురు రైతు సంఘాల నాయకులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెట్పల్లిలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్పై చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మావిడి నారాయణ రెడ్డి చెప్పు విసిరారు. ముందస్తుగా అరెస్ట్ అయి మెట్పల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న నారాయణ రెడ్డి స్టేషన్ ముందు నుంచి కేటీఆర్ కాన్వాయ్ వెళ్లడం గమనించి పరిగెత్తుకుంటూ వెళ్లి చెప్పు విసిరారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ లోపలికి తరలించారు. అయితే ఈ ఘటనను అక్కడున్న కొందరు రైతు నేతలు వీడియోలు తీశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఇటీవల మంత్రి మల్లారెడ్డిపై రెడ్డి సంఘం నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చెప్పులు, రాళ్ళు, బాటిళ్లు, చైర్లు ఇలా ఏది పడితే అది మంత్రి కాన్వాయ్పై విసిరారు. ఈ దాడి ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు అలాంటి అనుభవమే మంత్రి కేటీఆర్కు కూడా ఎదురు కావటం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.